गंगाधराम स्वाम त्रैलोक्य कुटुंबिनीं दर्शयाम देवकंडप्रियां सुप्रक्षणात् मोक्षं स्मेर्य लक्ष्मी सरस्वती एलक्ष्मीर्वल्लक्ष्मीश्चा प्रसन्नमा मम सर्वदा प्रथमं वेष्टराजं ब्रह्मणां ब्रह्मणस्पतः मानःपुङ्गन्नो जगत्त्रयीनमहामहानागरीवरमहत्परिगुप्तोऽस्मिन्नामरोगाभ्यां यादेवी सर्वमङ्गलः देवोत्तमः पश्यन्ति स्वामि वालोक्यं किञ्जोरावणे गतवत् ृद्वाणि विश्वानाभेदसिन्धुरिजाद्वरेषु सनस्य होतानभ्यस्तस्मि पाञ्जाग्रेतनुपं विप्रयस्वात्मभ्यं च सोभगमायुजुत्वा गोपृज्यस्तमभ्योनसिक्तं तवेन्द्रविष्णोरणिगुञ्जरेम ष्टकेष्टकेष्टक्रांतिरथक्रांते विष्णुक्रांते वसुंदर रसाधारयस्यामि रक्षस्तमाम्बदेवदे भूमिध्येनुद्धरणि लोकधारिणि विद्रुता शिवराहेण कृष्णेन सतबाहुना उच्चकेहन मे पापं जन्मजा दुष्टसंकृतम् మూవీ లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న ఇప్పుడే ప్రధానంగా ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పష్టంగా అదేవిధంగా ఒక థ్రిల్లింగ్గా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠభరితంగా ఈ సినిమా కొనసాగుతుంది ఈ సినిమా ప్రత్యర్థి అనే టైటిల్లోనే ఈ విజయం దాగి ఉంది యువకులు అన్ని రంగాల్లో రాణించడానికి శంకర్ తన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి స్టోరీని తన మేధస్సుతోటి ఆ స్టోరీని తయారు చేసుకొని ఈ సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రారంభించారు ఈ సినిమా అత్యంతక విజయం సాధించి వారికి మంచి పేరు తీసుకురావాలి ఇటు నిర్మాతకు కానీ బ్యానర్కి కానీ డైరెక్టర్కి కానీ నటులకు కానీ మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రధానంగా యువత అన్ని రంగాల్లో రాణించి ఒక వ్యాపార పరంగానే ఈ సినిమా కాకుండా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఇలా సినిమా అంటే హీరోలు ఏం చేసినా హీరోయిన్లు ఏం చేసినా దాన్ని ఆసరా చేసుకొని ఇలా యువత ముందుకు పోతుంది సీరియల్స్ కావచ్చు సినిమా కావచ్చు అందులో భాగంగానే మనం ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా మహిళలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలి వ్యాపార పరంగా కాకుండా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మంచి స్టోరీతోటి ముందుకు రావాలని యువత ఈరోజు అన్ని రంగాలు పోతున్నారు అందులో భాగంగానే ఇలా శంకర్ ఈ సినిమాను ప్రత్యర్థి సినిమాను ఎంచుకోవడం ఒక మంచి సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాను చేయడం చాలా అభినందనీయం మనస్ఫూర్తిగా శంకర్ డైరెక్టర్ని అభినందిస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీసి ఈ సినిమా రంగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని అదేవిధంగా నిర్మాత గారికి ఒక మనస్ఫూర్తిగా సంజయ్ గారికి అభినందనలు
శుభాభినందనలు వారొక ఈ రంగ ఈ ప్రత్యర్థి తోటి అత్యధికంగా ముందుకు పోయి ఇంకా మంచి బ్యానర్ల మంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అదే విధంగా నటీనటులకు ఒక హీరోయిన్స్ గాని హీరోలు గాని ఒక మంచి భవిష్యత్తు ఉండి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా గాలిబాలు డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ద మూవీ కాల్డ్ ప్రత్యర్థి ఇస్ బీయింగ్ డైరెక్టెడ్ బై శంకర్ and this is our first venture in the diverse state of Hyderabad and it's a crime thriller basically it's a crime thriller and the entire story has a twist right in the end so we hope that the audience will like the movie and best of luck to my entire team and the crew thank you Dream Entertainment's banner lo nirmistunna movie ki Pratyardhi movie ni blessings ivadaniki vachina ना इष्टमैन व्यक्ति एमएलए गारी अलागे राजकंद कुरी सार की नेनु हृदयपूर्वक कृतज्ञता तेलुपुकुंटुन्नानु ई मूवी वच्चेसि टोटल गा इन्वेस्टिगेटिव थ्रिल्लर पॉइंट ऑफ व्यू नडुस्तू उंटुंदि अंड ओक इंट्रेस्टिंग स्क्रीन प्ले तो सागे कथ इदि इदि वच्चेसि इदि ई डिसेंबर ई रोजु नुंचि डिसेंबर 4th वरकु फस्ट षेड्यूल तो फिनिश अवुतुंदि सेकंड षेड्यूल वच्चेसि डिसेंबर 20 नुंचि జనవరి 3rd జనవరి ఎండింగ్ వరకు మనకి షూటింగ్ టోటల్ గా కంప్లీట్ అవుతూ ఉంటుంది ఆయన ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ సార్ కి నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నటిస్తున్న రవివర్మ సార్ కి స్టోరీ నచ్చి రెడ్డింపు ఉత్సాహంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న రవివర్మ సార్ కి థాంక్యూ సో మచ్ సార్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తున్న వంశీ గారికి అలాగే అక్షత గారికి మెయిన్ లీడ్ చేస్తున్న అక్షత గారికి अंदर की थैंक यू सो मच हाय एवरीवन प्रत्यर्थि पेर को सब्जेक्ट अंत सस्पेंस थ्रिलर बेस्ड मीद ना इट्स गॉट लॉट ऑफ ट्विस्ट इन दिस स्टोरी अंड दींट मंच रोल नेम प्ले चेस्तुन्नान ई शुड थैंक शंकर मंच स्क्रिप्ट तोटी लॉकडाउन टाइम लो थिएटर्स रेडी अय्ये लोपु वच्ची ప్రెజెంటేషన్ అంటే థియేటర్స్ రెడీ అయ్యే టైంకి మూవీ రెడీ చేయాలని హోప్ తోటి ట్రై చేస్తున్నాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేస్తున్నారు అండ్ దీంట్లో ఒక చాలా ట్విస్ట్లు ఉన్నాయి సో ఆ ట్విస్ట్లు మీరందరూ చూసి ఎంజాయ్ చేసి నన్ను మా డైరెక్టర్ని అలాగే మా ప్రొడ్యూసర్ని ఈజ్ ఇన్ టు బిజినెస్ ముంబై అండ్ ఢిల్లీలో చాలా బిజినెస్లో ఉన్నారు అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో పార్ట్నర్షిప్ మీద ముంబైలో కూడా చాలా ప్రాజెక్ట్ చేశారు అండ్ హీఈస్ కమింగ్ టు తెలుగు with his for the first time so let's all bless him and thank you and with this movie he should make his mark here in telugu also and alage ee cinema ni bless cheyadaniki vachina patrikeyalandarki maa mitrulandarki and raj kandukuri gariki maa mla gariki andarki thanks cheptu andariki namaskaram naa peru akshita sonavne I am from mumbai telugu koncham maatladutunna idi movie peru pratyardhi డైరెక్టర్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ సంజయ్ గారు థ్యాంక్ యూ చెప్తాను ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ అండ్ ఈరోజు ముహూర్త్ అయిపోయింది సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉంది టు వర్క్ విత్ దిస్ టీమ్ అండ్ ఆల్ వీ నీడ్ ఇస్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ మూవీ ఓపెనింగ్కి వచ్చిన ఎమ్మెల్యే గారికి రాజ్ కందుకూరి గారికి అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో ప్రత్యర్థి ఈ మూవీ గురించి నేను సపరేట్గా ఇప్పుడు నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రవి గారు అందరు చెప్పారు సో దిస్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అండి అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది అని అండ్ శంకర్ గారికి అండ్ సంజయ్ గారికి థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ హాయ్ నా పేరు రాకేష్ గౌడ్ టిఓపి డీపీ పెంచుకోరా హాయ్ దిస్ ఇస్ రాకేష్ డిఓపి ఈరోజు ముహూర్తం షార్ట్ చేసాం ప్రత్యర్థి మూవీ స్పెషల్గా ఇన్వైట్ చేసి వచ్చినందుకు మరి జగన్ రెడ్డి గారు అండ్ రాజ్ కంత్ గారి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మై డైరెక్టర్ శంకర్ ముడావత్ అండ్ సంజయ్ సార్ థ్యాంక్ యూ గివింగ్ ఫర్ ద ఆపర్చునిటీ నేను ఆల్మోస్ట్ 20 మూవీస్కి కలరిస్ట్గా పనిచేశాను అండ్ ఐ డిడ్ 3 ఫిల్మ్ డిఓపి అండ్ దిస్ ఇస్ ద 4th ఫిల్మ్ యాజ్ డిఓపి అండ్ దిస్ ఇస్ అ స్పెషల్ ఇన్వెస్టివ్ థ్రిల్లర్ అనమాట ఇంతకుముందు లవ్ స్టోరీ చేశాను ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ది క్రైమ్ థ్రిల్లర్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దిస్ ఇట్స్ టీమ్ యాక్చువల్లీ అండ్
ఈ ఫిలిం డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.